ఎందుకు నన్ను చంపదలుచుకున్నావు? నా పెళ్ళ మంచాన పడి తీసుకుంటున్నది, దాన్ని చూడటానికి అనుమతి ఇవ్వమని ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగాను, కానీ మీరు పట్టించుకోలేదు. నన్ను చంపితే నీ పెళ్ళాన్ని చూడటానికి అనుమతి లభిస్తుందా? ఇదిగో తీసుకో. స్వామి, అయితే నేను వెళ్ళి నా పెళ్ళాన్ని చూడొచ్చా? చూడటమే కాదు, నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉండి కూడా రావచ్చు. అయ్యా అయ్యా అయ్యా, మీరు దేవుడు లాంటి వారు, మీ మంచితనం తెలుసుకోలేక ఎంత పాపానికి వెళ్ళాను. కరుణామూర్తులైన మీ పైనే కత్తి విసిరాను. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. మరేం పర్వాలేదు, మంచి రోజులు వస్తాయి. లే, మిమ్మల్ని సూపరింట్ గారు రమ్మంటున్నారు. అలాగే తీసుకోండి. ఇక్కడ దొరికింది ఎవరికి తెలియకూడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజు. ఇదిగో
విప్లవాత్మకమైన నీ నూతన ప్రయోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. కూలీకూరులైన ఖైదీలను జైలు నుంచి బయటకు తీసుకుని పోయి ప్రేమానురాగాలతో వాళ్లలో పరివర్తన తీసుకొస్తానంటాం. ఈ మృగాలను మనుష్యులుగా మారుస్తానంటాం. హాస్యాస్పదమైన నీ ఆదర్శ ప్రయోగానికి పై అధికారులు ఎలా అనుమతి ఇచ్చారో నాకే ఆశ్చర్యంగా ఉంది. మిస్టర్ రాజు, ఇసుకలో నుండి తైలం పిండగలమా? మానవ ప్రయత్నానికి అసాధ్యం అంటూ ఉండదు సార్. ఎంత దుర్మార్గుండైనా సరే మంచి మార్గానికి మళ్లించవచ్చునని నా అచంచల విశ్వాసం. వాళ్ళు కూడా మనుషులేగా సార్? వాళ్ళు మనుష్యుల. మిస్టర్ రాజు, కూనీకోరులది రాక్షస ప్రవృత్తి. అది పుట్టుకతోనే వస్తుంది, వాళ్ళ రక్తంలో జీర్ణించుకుపోతుంది. దేవుడు కూడా వాళ్ళని మార్చలేడు. క్షమించండి సార్, మీతో నేను ఏకీభవించలేదు. మనిషి వసుధ మంచివాడేనని, పరిస్థితుల ప్రభావం వల్లే అతడు మారతాడని, ఆ పరిస్థితులు మారిస్తే అతను చక్కబడతాడని నా దృఢ విశ్వాసం. అనుభవం లేని ఆదర్శాలు, ఆచరణ యోగ్యం కాని ఆదర్శాలను పట్టుకుని ఊగులాడితే నీకు పరాజయం తప్పదు, నలుగురిలో నవ్వుల పాలవుతావు కూడా. ఏమైనా సరే నేను ఈ ప్రయత్నం మాత్రం విరమించను సార్. నేను పరాజయం పొందితే ప్రభుత్వం వారు నా ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకోవచ్చునని, నాకే శిక్ష అయినా విధించవచ్చునని ముందే రాసిచ్చాను సార్. ఐ పిటీ యూ మిస్టర్ రాజు. నిన్ను వద్దని శాసించే అధికారం నాకు లేదు, కానీ అనుభవం గలవాడి గనుక నీ శ్రేయస్సు కొరి చెప్తున్నాను. నీకింకా పెళ్లి కాలేదు, నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న నీ ముసలి పల్లెంది, మంచి భవిష్యత్తు గలవాడి. అందుకని ఈ ఊబిలో దిగే ముందు కాస్త ఆలోచించుకోమని సలహా ఇస్తున్నాను. నేను బాగా ఆలోచించి నిర్ణయించుకున్నాను సార్. నేను కోరిన ఖైదీలను ఈ రోజే నాకు అప్పగించండి. ఆల్రైట్, నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. పద ఖైదీ నెంబర్ 301 ఫాదర్, మానవాకారంలో ఉన్న దానవుడు, పచ్చి నెత్తులు తాగే క్రూర మృగం, డబ్బు కోసం దాయాది కుటుంబాన్ని, నిద్రపోతున్న తల్లి పిల్లల్ని గడ్డ పొరుగుతో పొడిచి చంపిన కిరాతకుడు. ఖైదీ నెంబర్ 206 డేవిడ్, పరుల ఆస్తిని అపహరింపజూసిన దురాశాపరుడు, మనిషి ప్రాణం ఇతనికి తృణప్రాయం, రక్క పొలంలోని హద్దురాళ్లు మార్చి పక్కవాడి పొలాన్నే హరింపజూశాడు. తనకు వ్యతిరేకంగా న్యాయం చెప్పవచ్చిన పెద్ద మనిషి మాటలు లెక్క చేయక అతన్నే చిత్రవద్ధి చేసిన ఖైదీ నెంబర్ 308 నాగన్న, ఇతను కట్టుకున్న భార్య, ఇద్దరు కన్నబిడ్డలు గల కుటుంబీకుడు, కామాంధుడై ఒక వగలాడి వలలో పడ్డాడు. ఇల్లు వాకిలి మరచి ఎల్లప్పుడూ ఆవిడతో సరస సల్లాపాలు ఆడుతూ ఉండేవాడు. ఇది చూసిన నాగన్న భార్య అతన్నెంతో బ్రతిమలాడింది, ఏడ్చింది, ముత్తుకుంది. అతను పెళ్ళాం పేడ వెగడ చేసుకోవాలనుకున్నాడు. ఆమెను బలవంతంగా బావిలు చూసి చంపిన దురాత్ముడు ఖైదీ నెంబర్ 111 సన్యాసి, ఇతను ఒక వంటవాడు. పైకి అమాయకుడిగా కనిపించిన అతి వినయం ధూర్త లక్షణం అనే సామెతను సార్థకం చేసినవాడు. తడిగుడ్డలతో గొంతులు కోసే రకం, డబ్బుకు నగలకు ఆశపడి ఒక పన్నాగం పన్నాడు. అన్నంలో విషం కలిపి భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్న ఒక సంపన్న కుటుంబం యొక్క నిండు ప్రాణాలను బలికొన్న నైవంచకుడు. ఖైదీ నంబర్ 254 సింహాద్రి, ఇతను ఒక క్షౌర గడువ పాత్రకుడు, తన వృత్తికే కళంకం తెచ్చిన దౌర్భాగ్యుడు. క్షౌరం చేయడానికి ఒక శ్రీమంతుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇనపెట్టెలో ఉన్న నగల పైన, నోట్ల కట్టల పైన అతని దృష్టి పడింది. దురాశ రేకెత్తింది. ఆ ఐశ్వర్యాన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలనుకున్నాడు. క్షౌరం చేస్తున్న కత్తితోనే ఆ ధనవంతుని గొంతు కోసి ఆ సొమ్మును అపహరించిన దుర్మార్గుడు. సార్, నేను ఖైదీ నెంబర్ 460 కూడా కోరుకుంటున్నాను సార్. మిస్టర్ రాజు, నువ్వు భైరవుని తీసుకెళ్తావా? అతడు నరరూప రాక్షసుడు. నాకు తెలుసు సార్, కానీ అతన్ని కూడా నాతో తీసుకెళ్ళటానికి నిశ్చయించాను.
మై గాడ్ తీసుకురండి ఏమిటది ఏంటి ఆ క్యారీ రికార్డ్ది మార్కెట్లో ఉన్న పెద్ద మనిషిది మీకు ఎలా వచ్చింది